నాయకుడు మధుసూదన్ పై ఆ పార్టీ కార్యకర్తలు దాడి చేశారు. పరమనేరు ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మధుసూదన్ ను మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి పరామర్శించారు. జనసేన నాయకుడు మధుసూదన్ పై దాడిని తీవ్రంగా ఖండించారు. రాజకీయ నాయకులను ప్రజలు ప్రశ్నించడం సహజమన్నారు. అంత మాత్రానికే దాడులు చేయిస్తారా అని అమర్నాథ్ రెడ్డి ప్రశ్నించారు. వచ్చిన తర్వాత నాకు చేయని ఎలిజిబుల్ని దాంట్లో వాళ్ళు ఇచ్చినటువంటి వచ్చిన బుక్స్లో దాంట్లో వేసినారు. ఇప్పటికే స్థలం ఇచ్చినారు, తొందరలో మీకు ఇల్లు మంజూరు చేసి కట్టిస్తామని చెప్పేసి. దీని విషయం నేను అడిగిన అంటే సార్ నా స్థలం చూపించాడు, దయచేసి ఎందుకు నాకు తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారని అడిగినా. అది అడిగినందుకు ఆయన ఏం సమాధానం చెప్పాలో తెలియక ఆయన వెళ్ళిపోయినారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇద్దరు పీసీలు పంపించారు. ఇద్దరికి పంపించి మా ఊళ్ళో స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ నాయకుని పంపించి ఒక ఇద్దరు లేడీస్ని జెంట్స్ ఇద్దరు వైఫ్ని పంపించి నేను అప్పుడే మా ఇంట్లో ఏదో చిన్న ఫెస్టివల్ ఉంటుంది ఫ్రెండ్స్ని తొడవదాం బయట వచ్చినాం. బయట వచ్చేసరికి ఇంట్లో నుంచి ఫోన్ వచ్చింది తొందరగా రమ్మని. పెళ్ళి చూస్తే మా నాన్నని మా అమ్మని మా భార్య అందరినీ కొట్టేసినారు స్థానిక నాయకులు. పేర్లు తెలుసు? ధన్నపాల్ శెట్టి, నాగరాజ్ శెట్టి, శకుంతల. ధన్నపాల్ శెట్టి మమ్మీ అమ్మ ఇప్పుడు మా నాన్నని కొట్టేసినారు. సరే వాళ్ళు తీసుకుని నేను స్టేషన్కి వెళ్తూ ఉన్నాను. తర్వాత మళ్ళీ మా పిల్లలు చిన్న చిన్న పిల్లలు సార్, చిన్న పిల్లలు సార్, మా పిల్లలు వాళ్ళు ఏడుస్తూ మళ్ళీ ఫోన్ చేసినారు. ఇంట్లో వచ్చి మళ్ళీ స్టేషన్కి వెళ్ళే దాన్ని మళ్ళీ రిటర్న్ అయినా ఇంటి దగ్గర వెళ్ళేసరికి బలంగా కొట్టినారు సార్. దీంతో కొడతాను చెప్తావా సార్? కట్టెలు ఏదో రాడ్లు పెట్టుకొని కొట్టినారు సార్. దేంతో నాకు చుట్టూ ముక్కు వేసి కొట్టేసినారు సార్. జరిగింది అక్కడ కరపత్రంలో కొట్టినటువంటి పట్టా ఏదైతే వెంకటరమణ పేరు మీద ఇచ్చినారో ఆ పట్టా అనే నేలే నాకు ఇవ్వలేదు. ఇవ్వకుండా నా పేరుతో అది ఎందుకు ప్రచురించినారు అనేది సబ్జెక్ట్. దాన్ని వెంకటరమణ ప్రశ్నించినటువంటి సందర్భం, ఆయన చెప్పే మాటలను బట్టి నాకు అర్థమైంది ఏమంటే దాన్ని బట్టి ఆయన ప్రశ్నించిన సందర్భం. ప్రశ్నిస్తే సమస్యకు పరిష్కారం అన్నా చెప్పాలా? లేకపోతే నిజంగా పట్టా అతని పేరుతోనే ఉంటే అందరూ అధికారులు అందరూ ఉంటారు, సర్వేయర్లు ఉంటారు, ఎంఆర్ఓలు ఉంటారు, పిలిచి ఆయన ఏ సర్వే నెంబర్లో ఎంత ఇచ్చినారో అక్కడ ఉంది నీకు జాగా పోయి తీసుకొని చెప్పాలి. ఎందుకంటే ప్రచురిస్తే లేదంటే ఏదైనా మా ప్రింటింగ్ పొరపాటు అయిపోయింది, తప్పు జరిగిందిలే, ప్రింటింగ్ మిస్టేక్ అయింది అనన్నా అతనికి చెప్పాలి. అంతేగాని శనివారాల పండగ రోజు వాళ్ళేదో భగవంతునికి దండం పెట్టుకొని ఇంట్లో ప్రశాంతంగా ఒక్క పొద్దులు తీర్చుకునే కార్యక్రమం చేస్తూ ఉంటే వాళ్ళింటికి పోయి వాళ్లకు కాగితం ఇచ్చి దాంట్లో తప్పు అని అడిగితే వాళ్ళ తల పగలగొడితే అసలు ఏంది ఎక్కడికి పోతుంది రాష్ట్రం అని అడుగుతుంది.